ఇల్లు కట్టింది ఒకటి మార్గదర్శి, అది మనం ఇంకెలా కోర్టుకి కోర్టులో మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నెంబర్ వన్ బాండ్లు, నెంబర్ టూ పోలవరం, నెంబర్ త్రీ పట్టిసీమ, నెంబర్ ఫోర్, నెంబర్ ఫైవ్ రాజా ఆఫ్ కరప్షన్. మూడు వేలు ఇస్తున్నారు ఇప్పుడు, ఇక్కడే కడుతున్నారు మన రాజమండ్రి బయటే, అక్కడికి ఒకసారి వెళ్దాం వెళ్ళి 3000 ఎలా ఎరయ్యారు చెప్పాలిగా. 3000 ఇప్పుడు పక్కనే మా ఏదో బుచ్చ చౌదరి గారు కడుతున్నారండి, మొన్న శంకుస్థాపన చేశాడు, మీరు అందరూ వచ్చారు కదా, నేను వెళ్ళాను. బుచ్చ చౌదరి గారు కడుతున్నారు 1500 రూపాయలు కడుతున్నాడు. ఆ 1500కి వేరే మనిషి కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఆ కాంట్రాక్టర్కి 200 300 మిగలకుండా ఆయన కట్టడు. బుచ్చ చౌదరి కడుతున్నాడంటే హై క్వాలిటీ కడతాడు తప్ప, బుచ్చ చౌదరి అని ఇలా తంతే పడిపోయి ఏం కట్టడు. అతను 1500 కడుతున్నాడు, ఈయనేమో 3000 రూపాయలు 2938 అంతా చెప్పండి నిన్న నారాయణ. ఈయన 3000 రూపాయలు కడుతున్నాడని జీవీఎల్ నరసింహారావు అక్కడ హౌస్లో ఉన్నాడు. ఆ రోజు ఇంకో పాయింట్ ఉందండి, మర్చిపోయినా సారీ, మీ 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్, 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయో చెప్తే అక్కడికి వెళ్ళొద్దాం ఒకసారి. ఖర్చులన్నీ పెట్టు చూడండి, మా ఫ్రెండ్ ఒకటి హెలికాప్టర్ ఉంది తెప్పిస్తాను, నేనే పెట్టుకుంటా ఖర్చు. మీరు ఎందుకంటే బిజీ మ్యాన్, అవన్నీ తెలియడానికి వారం రోజులు పడుతుంది అనుకోవచ్చు. మీరు లిస్టు తయారు చేసి పట్టరండి, ఒకరోజు పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం హెలికాప్టర్ టైం పూర్తి అయ్యే టైంకి వెనక్కి వచ్చేద్దాం. మళ్ళీ చర్చ మీద వద్దామన్నాడు కదా, ఎక్కడ మీడియా అక్కడ వస్తారు. మరి మీడియాని తీసుకెళ్లాలనుకుంటే ఇప్పుడు ఆయన వాళ్ళు అలాగే 20 కోట్లు పెట్టి పోలవరం దగ్గర తీసుకెళ్తున్నారు. ఒక 72 ఎయిర్క్రాఫ్ట్ ఒకటి బుక్ చేయండి గవర్నమెంట్ తరఫున, మొత్తం రాజమండ్రి మీడియా అందరినీ తీసుకెళ్దాం. 70 పెద్ద ఎక్కువే అవ్వదండి, ఒక 10 లక్షల రూపాయలు అవుద్ది. నాకు విమానవాడు ఫ్రెండ్ లేడు, లేకపోతే విమానం అడుగుతున్నాను. నాకు హెలికాప్టర్లు అద్దెకిచ్చేవాడు ఒకటి తెలుసు, వాడితో ఏదో ఇంజిన్ పెట్రోల్ వేయించుకుంటాం ఏమంటారా అంటే ఇస్తాడేమో అని ఒక ఆశ, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి. లేదు దానికి అయ్యా రెంట్ పెట్టుకోగలను, ఏరోప్లైన్ 10 లక్షల రూపాయలు నేను పెట్టలేదు. మీరు పెట్టగలరు ఎందుకంటే ఒకేసారి మీకు పబ్లిసిటీ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలు తీసుకెళ్ళి పోలవరం చూపించి చూడండి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నామో అని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు వేసి తోల్చి తీసుకెళ్తున్నారు. మీకు ఉంది, మీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది. అమరావతి కూడా తీసుకెళ్తారండి, అమరావతి కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు అమరావతి తీసుకెళ్తాం మొదలెడతారు. ఎందుకు ఒకసారి అందరూ జనం అందరూ ఎందుకు మిమ్మల్ని రోజు మీ క్రిటిక్, నేను మీ క్రిటిక్ వచ్చి ఒప్పేసుకున్నాడు అనుకోండి, నిజమేనండి నేను చాలా పొరపాటు అయిపోయి చాలా బాగా చేస్తున్నాడని. సరే నన్ను కొనేసారు మీరు, ఇవన్నీ ఆల్రెడీ పెట్టేస్తారు, పెట్టేస్తున్నారు మామూలుగా. దీంట్లో నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాగానే పెట్టేశారు, అమ్ముడు పోయాడు వీడు కొనేసాడు చంద్రబాబు అని. పర్లేదు నాకేం పర్లేదు, రెండు వెళ్దాం, మీడియా అంతా చేస్తారు చూద్దాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టేందుకు ఓ 25 లక్షల లోపల మొత్తం రాజమండ్రి ప్రశ్న అందరినీ తీసుకుని హ్యాపీగా మొత్తం తిరిగి వచ్చేద్దాం, సాయంకాలానికి అయిపోతుంది. మీడియాలో ఎక్కువ మంది మీకు అనుకూలమే ఉన్నారు. కొన్ని మీడియా ముందు ఎలా పెడతామండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనడానికి లేదు, మీకే అనుకూలం ఎక్కువ ఉంది. ఏదో ఒకటి రెండు ఛానల్స్ వ్యతిరేకంగా రాసినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను, ఏదైతే నేను 6 అడిగానో ఆ 6కి ఎప్పుడైతే సమాధానం కనబడిందో నాకు తప్పు అయిపోయింది అని చెప్పేస్తాను. ఇందులో వెనక్కి వెళ్ళే సమస్య లేదు, తీసుకోండి ఆఫర్ తీసుకోండి. 18 లక్షల కోట్ల రూపాయలు, ఎందుకంటే ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు నిజమే చెప్తున్నాడు అనుకున్నా, హౌస్లో చెప్పాడు కాబట్టి, మీటింగుల్లో చెప్పేది సరే, డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పాడు ఆయన 18 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడికి మనకు వచ్చాయి పరిశ్రమలు అని అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన చెప్పాడు. జనరల్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అబద్ధం చెప్తే ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి చెప్పరు, నేను నమ్మాను. నాకు ఎప్పుడు అపనమ్మకం వచ్చిందంటే మొన్న అది ఇంకో హౌస్ రాజ్యసభలో డైరెక్ట్గా ఆ జీవీఎల్ నరసింహారావు అనేవాడు మేము అన్ని రాయితీలు ఇచ్చాం మీకు, ఆ రాయితీలన్నీ వాడుకున్నారు అంటుంటే సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు లేచి ఒక్క పరిశ్రమ రాలేదండి, ఒక్క పరిశ్రమ రాలేదని గట్టిగట్టి కేకలేశారు. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి 18 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు వచ్చాయని మీరే చెప్తూ
హౌస్లో ఒక్క పరిశ్రమ రాలేదంటే ఇంత దారుణం ఏంటంటే అప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఏదో 18 లక్షలు వస్తున్నాయి, అవి అక్కడ ఇటే భువనేశ్వర్ దాకా వచ్చాయి, అటే కాజీపేట దాకా వచ్చాయి, ఇంకొచ్చేస్తున్నాయి అని చెప్పి ఏదో చేయొచ్చు. కానీ ఒక్కటి అసలు రాలేదు అనేటప్పుడు నాకు అనుమానం వచ్చింది. దాని మీద ఎవరన్నా అడుగుతున్నా ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి. కేంద్రం ఇచ్చే రాయితీలు 7 జిల్లాలకు ఇచ్చారు. మిగతా జిల్లాలు ఇప్పుడు రాజమండ్రిలో పెడితే రాదు, అమరావతిలో పెడితే రాదు. అంటే ఆయన 18 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీ అమరావతిలో పెట్టుకోవడానికనే వచ్చిందని ప్రకటించాడు ఆయన. స్టేట్లోనా వైజాగ్లో ఏ ఇండస్ట్రీ వచ్చినా దానికి ఇది అట్రాక్ట్ అవుతుంది, అనంతపూర్లో ఏది వచ్చినా దానికి ఇది అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చిందని పెద్ద అడవాటు చేశారు, దానికి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి వెసులుబాట్లు అన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఈ స్కీమ్ కింద అని ఏమి రావు. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ 7 జిల్లాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అని ప్రకటించారో ఆ 7 జిల్లాల్లో ఏ ఇండస్ట్రీ పెట్టినా సరే దానికి ఇది అట్రాక్ట్ అవుతుంది ఆ డేట్ తర్వాత. ఒక్కటి రాలేదని చెప్తున్నారు. పోనీ అమరావతిలో వచ్చిందా? అమరావతిలో అసలు పరిస్థితి మామూలు డబ్బు బండ మన వైపు నుంచి డబ్బు కట్టడానికే కాబూలీ వడ్డీకి తేవాల్సి వచ్చింది. దానికి 6 నెలల ముందు మన పరిస్థితి ఏంటంటే మామూలు ఇంట్రెస్ట్ కన్నా 2% తక్కువ అయితేనే ఇద్దాం, లేకపోతే వద్దు. అది ఆల్రెడీ 2.6% తక్కువ పట్టుకోదు, దానికైనా తగ్గించాలి అని బార్గెయిన్ చేసే కెపాసిటీ నుంచి 6 నెలల్లో 10.36 వడ్డీకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఇది నా ఆరోపణ కాదు, మీ జీవో. మీరే 6 నెలల్లో ఎక్కడో చోట అమ్మ పెట్టా పెట్టదో అడుక్కుని తినానివ్వదనే పరిస్థితికి వచ్చారంటే కారణం ఏంటి అది చెప్పమంటున్నాను నేను. కలెక్షన్కి కరప్షన్కి తేడా తెలియని వాళ్ళకి ఏం చెప్తాం మనం? మీకు అవినీతి అన్నదానికి రసీదు ఇస్తారా? అదొక్కటి సమాధానం చెప్పనండి. రసీదు ఎవరు డబ్బు ఏమైనా ఉంటే రాజశేఖర్ రెడ్డి అన్నవాడు రసీదు ఇవ్వకుండా ఇక పలానా వాడి దగ్గర ఇంత తీసుకుని అతని బేనామి అరుణ్ కుమారు, అరుణ్ కుమార్ పేరుని ఇక్కడ పొలం కొన్నాడు ఆరోపణ చేయమనండి. కనీసం ఇదిగో అరుణ్ కుమార్ ఉన్నాడు, లేకపోతే చెరుకూరు రామారావు ఉన్నాడు. రామారావుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్జెంటుగా 30 ఎకరాలు కొన్నాడు, అదంతా కూడా రాజశేఖర రెడ్డి సొమ్మది అని ఆరోపణలు చేయండి. మీకు రసీదులు ఇచ్చిన దాని మీద రసీదులు ఇచ్చి వాడు వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం తప్పు అతను చెప్పాడు కాబట్టే పెట్టుబడి అంటున్నారు. దా ఒక్కసారి మీ హెరిటేజ్ 30 ఏళ్ల చరిత్ర తీసుకురండి, ఎప్పుడెప్పుడు పెరిగిందో, పెరిగిన ప్రతిసారి ఎన్ని డైరీలు మూసేశారో నేను చూపిస్తాను. దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధాలు నిరూపించడం. చిత్తూరు డైరీ ఉంది, చిత్తూరు డైరీ నడుస్తుంది, హెరిటేజ్ పెట్టారు అక్కడ, ఈ డైరీ మూసేశారు. డైరీ ఏమన్నా మేము మూసేమన్నావా? చూపించండి ఆర్డర్. అంటే ఇవన్నీ కూడా ఎంప్లాయిడ్ అంతే, ఎంప్లాయిడ్. అదే క్విడ్ ప్రోకో రాజశేఖర రెడ్డి మీద పెట్టారు. రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎవరికైతే మేలు చేశాయో వాళ్ళు పట్టుకెళ్ళి పెట్టుబడులు పెట్టారు, ఇదే క్విడ్ ప్రోకో అని చెప్పి అన్నారు. వీళ్ళేమంటున్నారంటే వీళ్ళే కాదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే. ఒక్కళ్ళు ఇచ్చారనుకుంటాను, అది కూడా పెట్టుబడి పెట్టడం కాదు, మమ్మల్ని బెదిరించి పెట్టుబడి తీసుకున్నాడు అని. మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి 100,000 కోట్లలో 6 కోట్లు పెట్టినవాడు ఒకటి చెప్పాడు ఏమని, మమ్మల్ని బెదిరించారండి అందుకని పెట్టుబడి పెట్టామండి అని. మిగతా వాడు ఎవ్వడం నోరెత్తల. పెట్టుబడి పెట్టిన వాళ్ళలో జిఎంఆర్ ఉన్నాడు, ల్యాంకో ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు పెడతారండి? పీవీపీ అని ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి మాల్స్ గిల్సి కడుతున్నారు, అతని పేరేంటి? కొట్లూరు వరప్రసాద్ పెట్టుబడి పెట్టాడు. అయితే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇదిగో లబ్ధి పొందారు అన్న ఆధారాలు ఏమీ లేవు, అందుకని వాళ్ళ మీద కేసులు లేవు. మిగతా వాళ్ళు ఇదిగో పలానా రోజున, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా, పలానా రోజున ఇతనికి ఒక 1000 క్యూసెక్స్ వాటరు ఇతను సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చారు. ఇతను సిమెంట్ ఫ్యాక్టరీ 1000 క్యూసెక్స్ ఇచ్చిన 3 నెలల్లో అతను పట్టుకెళ్ళి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఇది క్విడ్ ప్రోకో. ఏళ్ళ డిఫెన్స్ ఏమంటారంటే 1000 క్యూసెక్స్
నీకు శ్రీరామూర్తికి ఇచ్చారు 500 క్యూసెక్స్, రామనారాయణకి ఇచ్చారు ఇంకో 300 క్యూసెక్స్, అప్పారావుకి ఇచ్చారు. వాళ్ళు ఎవరో పెట్టలేదండి, శ్రీరామూర్తికి ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టాడు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది తేలవలసింది కోర్టులో. నేను మామూలుగా జనరల్గా ఏమంటానంటే, ఎవడో కూడా లంచం తీసుకున్నవాడు రసీదు ఇవ్వడు. ఇవన్నీ కూడా అతను ఇచ్చిన రసీదులు, అతను షేర్ అలాట్మెంట్ని బట్టే పెట్టారు. రండి చూపించండి, ఒకవేళ లంచం తీసుకుని రసీదులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇలా చేశారు, ఇంతమంది శిక్షించబడ్డారు అని మీరు చెప్పారనుకోండి, నేను తప్పొప్పుకుంటాను. నాకు అంత నాలెడ్జ్ లేదు. నీకేం తెలుసాయా, ఇదిగో చూడు, పంజాబ్లో పలానవాడి జైలు శిక్ష పడింది, ఇదే క్విడ్ ప్రోకోలో. మహారాష్ట్రలో పలానవాడికి పడింది, ఇది అలాంటిదే కేసు అని చెప్పండి. ఓ సారీ అండి, నేను చూసుకోలేదు, నా నాలెడ్జ్ తక్కువ, ఓకే అయితే ఇది కేసు కరెక్టే అని చెప్తాను. నేనేమి వెనక నాకేమి జగన్ ఏమి నాకు జగన్నే వాళ్ళు చార్జ్ షీట్లే నాకు పంపలే. జగన్ మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను, నీ చార్జ్ షీట్లు ఏమన్నా ఒకసారి పంపించాను, అలాగే పంపిస్తానంటే తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్ట, ఇది ఇష్యూ చేయడం అనవసరం, కోర్టులో ఉంది, సబ్జుడిస్ అవుతుంది, ఎవరో మాట్లాడద్దు దీని గురించి అని. అందుకే వాళ్ళు ఎవరో మాట్లాడరు. నాకేంటంటే రాజశేఖర రెడ్డి అందులో ఏమని కాబట్టి నేను మాట్లాడతాను, జగన్కి ఫేవర్ చేద్దామని కాదు. రాజశేఖర రెడ్డి ఇలాగా రాష్ట్రానికి అన్యాయం చేసి కొడుకు ఉపకారం చేసేయడం అంటున్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి అలాంటి వాడు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ చర్చలోకి వచ్చాను. ఒకవేళ రాజశేఖర రెడ్డి అలాంటి వాడే అని మీరు నిరూపించగలిగారనుకోండి, నాకు పొరపాటు అవుతుంది. రాజశేఖర రెడ్డితో 30 ఏళ్ళు తిరిగాను, అతను మనీ మైండెడ్ కాదని నా నమ్మకం. అతను పక్కన నుండి చాలాసార్లు చూశాను, డబ్బుల గురించి అతను ఏనాడు కేర్ చేయలే, చాలా దెబ్బలు తినేశాడు. అందుకని ఎలాంటిది చేయడు చేసి ఉండడు అని అనుకుంటున్నాను. ఒకవేళ చేసి ఉంటే చెప్పండి, ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకలా ఉన్నాడు కదా, ఏమో అధికారం వచ్చాక మారిపోయి డబ్బులు మా కొడుకు బోర్డు సంపాదించి పెట్టేద్దామని అనుకున్నాడేమో, అవి చూపించండి, చూపిస్తేనే ఒప్పుకుంటాను.